ఆర్టీసీ బంద్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రైవేట్ కండక్టర్లు డ్రైవర్లు టూ మచ్ అమౌంట్ తీసుకుంటారు. 20 రూపీస్కి 40 రూపీస్ తీసుకుంటారు. మరేమో బస్సులేమో తక్కువనే ఉన్నాయి ప్రైవేట్వి. సో చాలా ప్రాబ్లం ఉంది చూడండి. బస్ స్టాండ్లో జనాలు కూడా ఎవరు లేరు. అది తప్పు. జనాలను ఇబ్బంది పెడతారు వాళ్ళు అనవసరంగా. వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ తోటి మాట్లాడి డీల్ చేసుకోవాలి. కానీ జనాలని ఇట్లా ప్రాబ్లంలో పెట్టవద్దు. అది డబల్ ఛార్జెస్ తీసుకుంటారు వాళ్ళు. ఏమన్నా అంటేనేమో ఇవి ప్రైవేట్ బస్సులు, అందులో టికెట్లు కూడా లేవు. అట్లీస్ట్ ఒక స్లిప్ పైన సరే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ అన్నట్టు ఇంత రాశాన్ని ఉండాలి కదా. ఇవి పటాన్చేర్ నుంచి ఇక్కడికి కుక్కడపల్లికి యాక్చువల్ అయితే 20 రూపీస్, వాళ్ళు 40 రూపీస్ తీసుకుంటారు బస్సులో. ఏమంటేనేమో మీరు కంప్లైంట్ చేసుకోండి అని అంటారు వాళ్ళు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూడు, నేను యాక్చువల్లీ 9:00 వాళ్ళ ఆఫీస్కి, ఇప్పుడు 10 అవుతుంది. అటు కాకుండా ఈ బస్సు ఫుల్ అయ్యేదాకా స్టేజ్ టు స్టేజ్ మెల్ల ఆటో కన్నా స్లోగా నడిపిస్తారు వాళ్ళు. గవర్నమెంట్ బస్సులైనా అని ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు కదా. ఆర్టీసీ వాళ్ళు మాట్లాడుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. ఒక కమిటీ పెట్టుకొని దానికి తగ్గట్టు మాట్లాడుకోవాలి. ఏదో ఒకటి గవర్నమెంట్ మాట్లాడుకొని డిసైడ్ చేసాం. ఇప్పుడు కాకపోతే కమిటీస్ పెట్టుకొని చేసుకోవాలి. కానీ ప్రజలను అయితే ఇబ్బంది పెట్టొద్దు కదా. ఇప్పుడు జాబ్ చేసేటోళ్ళకి చూడండి, ఆఫీస్లోకి పోతే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఏం చెప్ ఒక్కరోజు రెండు రోజులు అంటే ఏదైనా ఒకటి చెప్తాం. డైలీ చెప్పాలంటే కాదు కదా. కోపం వస్తుంది, ఏం చేయాలి. కరెక్ట్ కాదు, చాలా రాంగ్. ఇది పబ్లిక్కే గుద్దవల కొడుతుంది. ఇక ఎట్లయినా కొడితే ఇక పబ్లిక్ దే గుద్దవల కొడుతుంది. ఇక ఏం చేయాలి. ఛార్జెస్ అయితే తెలియదు కానీ ఆ రష్ చాలా ఉన్నాయి. నాకు ఆ లైన్ మొత్తం అర్థమే ఉంది. ఏం చెప్పాలి. వారం నుంచి ఇక మాకు బస్ అవసరం లేదు, అందుకే ఇక కొంచెం ఫ్రీ ఉన్నాం. ఇప్పుడు బస్ కోసమే వెయిట్ చేసినాం. ఆ రష్ చూసి ఇక వెళ్ళాలనిపిస్తలే. ఇక ఏం చేస్తాం మేము కూడా. ఇక ర్యాలీ చేయాలి, బంద్ చేపించాలి, అదే చెప్పిస్తాం. ఇక ఏం చేస్తాం. ఏ జనం చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఆర్టీసీ చేయడం వల్ల పండగ చాలా ఇబ్బంది పడ్డారు. ఏదైనా ఆలోచించి పండగ తర్వాత చేస్తే బాగుండేదేమని ఒక ఐడియా. అన్నీ అయితే ఇబ్బంది అనిపించదు, కానీ రేపు స్కూల్ తెరిస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ నుంచి టికెట్ పెడుతున్నారు కాబట్టి కొంతమంది ఇబ్బంది లేకుండా ఉంటారు. ఇప్పుడు మామూలుగా 15-20 తీసుకుంటున్నారు, 25-30 ఎట్ట పడదంట. ఇప్పుడు ఇవాళ నుంచి ఇందాక టీవీలో చూసాము, ఆ టికెట్ ఇచ్చి పంపిస్తున్నారు అని చెప్పారు మామూలు గవర్నమెంట్ వాళ్ళు. ఇది చాలా ఇదిగా ఉంది మొత్తానికి. గవర్నమెంట్ కరెంట్ అంటే మరి బ్యాక్ మెయిల్ చేసినట్టేగా ఆర్టీసీ. మరి ఒక 10 రోజులు ఆగితే మేమంతా ఇబ్బంది పడకపోతే తర్వాత చేసినా కూడా అంత ఇబ్బంది లేదు కదా. గవర్నమెంట్ ఏమైంది, ఇప్పుడు స్కూల్కి సెలవు అంటుంది గవర్నమెంట్ ఇంకో వారం. దానికి మనం ఏం చేస్తాం. అది బ్యాక్ మెయిల్ చేసినట్టే కానీ అట్లా ఉంది. మేము అనుకోవటం మా ఆవిడ వాళ్ళకి న్యాయం చేయడం కరెక్టే. జగన్ చేశాడంటే మనం చేయాలంటే అది చేయటం బంద్ చేయడం కరెక్ట్ కాదు. పండగ తర్వాత ఏమైనా ఆలోచించి కరెక్ట్ కానీ బంద్ ఏం కాదు. వాళ్ళు బ్యాక్ మెయిల్ చేసినట్టే నాకు తెలిసి. ఆర్టీసీ బంద్ అయితే ఈ మామూలుగా మన ఆటోలకు ఏమంత ఇది లేదు, డిమాండ్ లేదు. 7-సీటర్ ఉన్నాయా, ప్రైవేట్ బస్సెస్ అవన్నీ నడుస్తున్నాయి కదా. వాళ్ళన్నీ వేసేసుకోపోతున్నారు. మావంటే రేట్ ఎక్కువ, మేము ఇద్దరు ముగ్గురునే తీసుకెళ్తాం కదా. స్టేషన్ అంటే 250 దగ్గర 20-30 ఎక్కువ అడుగుతుంటాం మామూలుగా. దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు. ఇవన్నీ నడిస్తేనే మాకు కరెక్ట్ ఉంటుంది. మేము కూడా కరెక్ట్ ఉంటాం, వాళ్ళు కూడా కరెక్ట్ ఉంటారు. ఆర్టీసీ బంద్ చేయడం దాని గురించి మనకు తెలియదు కదా అది పెద్ద కథ. మాకైతే ఏం దాని గురించి బెనిఫిట్ ఏం లేదు. మాకు బాగా ఆటోలు బాగా జేబులు చిల్లి కొడుతున్నారు అది ఇదంటే లేదండి. 7-సీటరు ఉన్నాయి కదా, 7-సీటర్స్ అలాంటి వాటికి బాగున్నాయి. ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు కూడా బస్సెస్ వాళ్ళు అందరు తీసుకెళ్తున్నారు. మామూలుగా ఫుల్గా నింపుకొని తీసుకెళ్తున్నారు వాళ్ళు. చాలా ప్రాబ్లం అవుతుంది కదండి అసలు. చాలా ఈ బస్సుల్లో వాడు టికెట్ లేదు, ఎంత అయినా ఛార్జ్ తీసుకుంటాడు, 20 అంటాడు, 25 అంటాడు. ఎక్కడికి వెళ్ళాలని చాలా హెవీ రష్ ఉన్నది అన్నమాట మొత్తం. అదే ప్రైవేట్ బస్సులో వాళ్ళకి ఎంతైనా ఛార్జ్ వసూలు చేస్తున్నారు ఇంకా కొన్నిసార్లు. 30 రూపీస్ అయినా ఇంకా వెళ్తున్నారు. ఇంకా పబ్లిక్ ఏం చేస్తారు బాబు. కరెక్ట్ కాదు కదా. వాళ్ళకు ఉన్నాయి కదా ఇంకా శాలరీస్, ఉండాలి కదా, డ్యూటీ చేసుకోవాలి కదా. ఇంకా ఏంటంటే డిమాండ్స్ అంటే ఎలా ఇస్తారు ఇంకో వాళ్ళు, కష్టమే. ఉన్నాయి కదా ఆల్రెడీ జాబ్ లేని వాళ్ళు ఎంతమంది ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నారు అసలు. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు. వీళ్ళకి మంచిగా 50,000 శాలరీస్ ఉంటే మళ్ళీ మాకు వద్దంటే ఎట్లా. ఇంకా ఏవో డిమాండ్స్ పెట్టేస్తున్నారు. అదే ఆ డిమాండ్స్ ఆ గవర్నమెంట్ అలా చేశారు. వీళ్ళు కేసీఆర్ చేస్తారో లేదో తెలియదు కదా. వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. అక్కడ పక్క స్టేట్లో చేసినారు, మాకు చేయమని వీళ్ళు అడుగుతున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది, జరగదు. వీళ్ళ గవర్నమెంట్ ప్లాన్స్ ఏవో వీళ్ళకు ఉంటాయి కదా. ఆర్టీసీ కంటిన్యూ అంటున్నాడు కదా కేసీఆర్ కూడా. ఆర్టీసీ అయితే కంటిన్యూ అవుతుంది, దాన్నేమి మనం ప్రైవేటైజ్ చేయని అంటున్నాడు కదా. నేను ఇలాగే ఉంటుంది అంటే అదే మరి ఏదో ఒక సొల్యూషన్ చేస్తారేమో మరి.
చాలా లోపలనే డిపోల్లోనే బస్సులు ఉన్నాయి కదా, కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు క్లోజ్ చేయడము వీళ్ళు స్ట్రైక్ చేయడం కష్టం, మంచిది కాదు వీళ్ళకి ప్రాబ్లం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.